ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దీంట్లో పెరుగు వేసుకోవాలి. తరువాత 5 బాదం పప్పులను తీసుకొని ఈ బాదం పప్పులను పెరుగులో వేసుకోవాలి. బాదం పప్పును పెరుగులో వేసుకున్న తరువాత దీనిపైన మళ్ళీ పెరుగు వేసుకోవాలి. దీనిని నైట్ మొత్తము నానబెట్టుకోవాలి. మీరు పెరుగులో బాదం గింజలను మార్నింగ్ వేసినట్టయితే ఈవినింగ్ వరకు నానబెట్టుకోండి. అలానే నైట్ వేస్తే పక్క రోజు మార్నింగ్ వరకు నానబెట్టుకోవాలి, అంటే ఓవర్ నైట్ పెట్టేసుకోవాలి. నేనైతే బాదం పప్పును నైట్ నానబెట్టుకున్నాను. బాదం పప్పు నైట్ అంతా పెరుగులో బాగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు మార్నింగ్ అయ్యింది. పెరుగులో ఉన్న బాదం పప్పులను తీసి ఇంకొక బౌల్లో వేసుకోవాలి. ఇలా బాదం పప్పులను పెరుగులో నుంచి తీసుకున్న తర్వాత బాదం పప్పులను ఇలా వాటర్ వేసుకొని వాష్ చేసుకోవాలి. ఇలా బాదం పప్పును వాష్ చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లో వేసుకొని గోరువెచ్చగా ఉన్న పాలను తీసుకోవాలి. జనరల్ గా మనం పాలను తోడు వేసుకునేటప్పుడు గోరువెచ్చగా ఉంటాయి కదా, అలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ గోరువెచ్చని పాలల్లో వాష్ చేసుకున్న బాదం పప్పును వేసుకోవాలి. బాదం పప్పును వేసుకున్న తర్వాత స్పూన్తో ఒకసారి మనం మిక్స్ చేసుకొని దీనిపైన మూత పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా నేను మార్నింగ్ చేశాను, నాకు ఆఫ్టర్నూన్ కల్లా ఇది పెరిగయింది. ఇప్పుడు మూత తీసి చూద్దాము ఎలా వచ్చిందో. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా గట్టిగా పెరుగు తోడుకుందో. మీరు బాదం పప్పులను మార్నింగ్ కానీ పెరుగులో నానబెట్టుకొని నైట్ కానీ గోరువెచ్చని పాలల్లో వేసుకుంటే మీకు పక్క రోజు మార్నింగ్కి పెరుగు అవుతుంది. నేను ఇది మార్నింగ్ వేశాను కాబట్టి నాకు ఆఫ్టర్నూన్ కల్లా ఇది పెరుగైపోయింది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ పెరుగులో ఉన్న బాదం పప్పును తీసివేసుకుందాం. పెరుగులో నుంచి బాదం పప్పులను మనం తీసేటప్పుడు పెరుగు మొత్తం బాగా చిదిరైపోయిద్ది అని మీరు అనుకుంటే, మీరు తినేటప్పుడు పెరుగు వేసుకుంటారు కదా, అప్పుడు బాదం పప్పులు వచ్చినప్పుడైనా మీరు తీసి పెట్టుకోవచ్చు. ఈ 5 బాదం పప్పులను మనం పడేయకుండా 6 నెలల పాటు తోడు పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఈ 5 బాదం పప్పులను 6 నెలల పాటు యూజ్ చేసుకోవడానికి ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా నేను మీకు చెప్తాను. పాలల్లో తోడు వేయకుండానే ఇలా ఇంట్లోనే ఈజీగా పెరుగు చేసుకోవచ్చు. దీనికోసం మనకి పెద్దగా ఎక్కువ కూడా అవసరం లేదు. జస్ట్ కొంచెం పెరుగు, ఒక 5 బాదం పప్పులు ఉంటే చాలు. బాదం పప్పులను పెరుగులో నుంచి బౌల్లోకి తీసుకున్న తర్వాత వాటర్తో ఈ బాదం పప్పులను వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాదం పప్పులను ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాం. ఒక టిష్యూ పేపర్ తీసుకొని బాదం పప్పును టిష్యూ పేపర్ పైన పెట్టి తడిపోయేలాగా మనం వీటిని అద్దుకుంటే సరిపోతుంది. తరువాత ఒక బాక్స్ తీసుకొని ఈ బాక్స్లో ఒక టిష్యూని పెట్టుకోవాలి. ఈ టిష్యూ పైన బాదం పప్పులను వేసుకొని బాక్స్కి మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టేసిన తర్వాత దీనిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈ బాదం పప్పులను మీరు డైలీ రీయూజ్ చేసుకోవచ్చు. 6 నెలల పాటు ప్రతిరోజు మీరు పాలల్లో తోడుకి పెరుగు వేయకుండా డైలీ మీరు 6 నెలల పాటు ఈ బాదం పప్పులను వాడుకోవచ్చు. మామూలుగా మనం పుల్లటి పెరుగును పాలల్లో తోడు వేస్తే ఆ పెరుగు కూడా పుల్లగా వస్తుంది కదా మనకి. పుల్లటి పెరుగులో ఈ బాదం పప్పులను నానబెట్టి
ఈ బాదం పప్పులను గోరువెచ్చని పాలల్లో వేస్తే మనకి పుల్లగా మాత్రం రాదు, చాలా బాగా తీయగా వస్తుంది పెరుగు. ఇది నేను మీకు చేసి చెప్తున్నాను, నాకు బాగా వచ్చింది. ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా పాలల్లో తోడు వేయకుండా ఇలా బాదం పప్పులను వేసి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి.